దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మరి 73వ ఎపిసోడ్కి వచ్చాం. బుద్ధివాక్యం చెప్పాం, జ్ఞానవాక్యం మొదలు పెడదామని అనుకున్నాం. మరి జ్ఞానవాక్యంలో ఒక సంఘటన, అసలు జ్ఞానవాక్యం అంటే ఏంటి అంటే, దేవుడు దైవజనులకు ఎవరికైతే ఆ జ్ఞానవాక్యం ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ ఎదురుగా జరిగే విషయాలు వాళ్ళకి వాళ్ళు చూస్తున్నట్టుగా వచ్చేస్తూ ఉంటాయి. మరి వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు పేరు పెట్టి పిలుస్తారు. ఆ పేరు పెట్టి వచ్చే వ్యక్తి అవునా కాదా వాళ్ళు తెలిసిపోతే ఆ మనిషిని కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. పలానా అవసరత వాళ్ళు వచ్చారని కూడా దేవుడు చెప్తాడు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఆ అవసరత వాళ్ళకి తీరుతూ ఉంటుంది. ఇటువంటి అన్ని జనులు ఎక్కడ వాళ్ళకి అనుభవాలు ఉండవు. మరి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను అన్ని జన్మల నుంచి వచ్చాను కాబట్టి ఇటువంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా. అరే ఇంతకాలం మాకు తెలియదే, ఆ యశ్ ప్రభు కూడా ఒక దేవుడు అనుకుంటున్నాం, కానీ ఇట్లా అసలు ఆ చూపించగలిగేటువంటి మహిమ, మనుషులు పేర్లతో సహా చెప్పేసేటువంటి మహిమ ఇక్కడ ఉంది, వేరే చోట లేదు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అట్లాగే అన్ని జనులకు కూడా ఇది తెలిస్తేనే ఆ గ్రహింపు వస్తుంది. మనం చూచి ఇది నిజమేగా, మన దేవుడు చేస్తాడుగా అని ఊరుకుంటే అన్ని జనులకు చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అన్ని జనులకు ఖచ్చితంగా చెప్పాలి. మన గురించి కాదు ఇదంతా, అన్ని జనులకు తెలియాలి. ఇదిగో ఇట్లా మరి ఈ దేవుడు నిజంగా జీవం కలిగిన దేవుడు, జీవించే దేవుడు, అన్నీ చూచే దేవుడు కాకపోతే ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఆలోచన రావాలి. మన బైబిల్ గ్రంథంలో కూడా జక్కయ్య అనేటువంటి చరిత్ర మనం తెలుసు. లోకా సువార్త 19:5 జక్కయ్య గురించి ఉంది. ఆయన ఒక సుంకపు గుత్తదారుడు. మరి అన్యాయంగా డబ్బు వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళని ప్రజలందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు పాపాత్ములు అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, చెడ్డ పనులు, డబ్బు ప్రజల దగ్గర దోచుకు తింటారు అని చెప్పేసి సుంకపు గుత్తదారుడు అంటారు ఆయన. ఆయనే జక్కయ్య. ఆయన ఒక ఊరిలో ఆయన మాటలన్నీ విన్నటువంటి జక్కయ్యకి, అయ్యో నేను చేసేదంతా తప్పే, ఇదంతా మనం దిద్దుకోవాలి. ఆ మహాపురుషుడు ఒక ఆయన యేసు ప్రభు వారు మరి ఊళ్ళో తిరుగుతూ ఉంటే జనమందరూ ఆయన వెంట వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ నన్ను బాగా ఎప్పుడు ఎవరు జనం చూసినా ఈ పాపిష్టి వాడు అన్నట్టు మనల్ని తోసేస్తుంటారు, పైగా నేను పొట్టివాడిని అనుకుని ఆయన ఆ మీటింగ్ అయిన తర్వాత వస్తూ ఉంటాడు, ఈ దారిలో వస్తాడు కదా అని చెప్పి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చూద్దామని. ఇదంతా ఎవరికి కనపడుతుంది? యేసు ప్రభు వారికి కనపడుతుంది. ఇదే జ్ఞానవాక్యం. ఆయనకి కనపడినట్టే ఇక్కడ కూడా దైవజనులకి ఆయన జ్ఞానవాక్యం ఇచ్చాడంటే కనపడుతుంది. ఫలానా ఆయన బయలుదేరి ఇలా వస్తున్నాడు అని తెలిసిపోద్ది వాళ్ళకి. దేవుడు ఏం చెప్పాడు, చెట్టు కిందకి రాగానే ఈయన ఇదివరకే అంతా చూసేసినట్టుగా ఎట్లా ఆయన మనసులో మార్పు వచ్చేసి, నేను పాపం చేస్తున్నా ఇది ఒప్పుకోవాలని మార్పు వచ్చి, ఈయన చూడాలనుకుని వచ్చి, ఈయన పొట్టిగా ఉండడం చేత పైకి ఎక్కి కూర్చున్నాడు అని ఆయన తెలిసిపోయి, జక్కయ్య దిగు అన్నాడు పైకి చూసి. ఇదివరకే చూసిన వాళ్ళలాగా ఈయన తెలియపోతే పైకి ఎందు జక్కయ్య దిగు ఎందుకంటాడు, ఆయన ఎప్పుడు వచ్చాడో ఎందుకు ఎక్కాడో అన్నీ చూసి ఆయనకి జ్ఞానవాక్యం ఆయనకి తెలిసిపోతుంది. దేవుడు కాబట్టి అదే వరం మనుషులు కూడా ఇచ్చేస్తున్నాడు. దేవుడు చూడగలిగినట్టు ఇక్కడ మనుషులు కూడా చూడగలుగుతున్నారు. ఎంత గొప్ప విషయం! దేవుడు కాబట్టి చూశాడండి యేసు ప్రభు గారు, దేవుడు ఆయన తెలిసింది అనుకుంటాం, మనుషులకు కూడా తెలుస్తుంది. ఇట్లా అంటే దేవుడి యొక్క ఆత్మ ఈ మనుషుల్లోకి వచ్చేసింది ఈ జ్ఞానవాక్యం అనేది. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇది అన్ని జనులకి మనకి తేడా. అన్ని జనులకి ఇదివరకు ఎప్పుడో కథల్లో జరిగినట్టు ఉంటాయి, కానీ ఇప్పటికేం ఉండవు. కానీ మనకు అట్లా కాదు, కథల్లో జరగటం ఇప్పుడు జరుగుతూనే ఉంది. అది మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఈ విషయాలు వాళ్ళు గ్రహించులాగానే ఈ విషయం వాళ్ళకి తెలియాలి. జక్కయ్య గురించి చెప్తాం, ఊరుకుంటాం, మాకు కూడా బోలని కథలు ఉన్నాయి అంటారు. కానీ ఇక్కడ జరిగే విషయం చెప్పాలి. ఇక్కడ దైవజనులు మీటింగ్లో ఏం జరుగుతుందో చెప్పాలి. దేవుడు చేసిన పనులు ఇప్పుడు కూడా జరిగిపోతున్నాయి. వేరే చోట ఎప్పుడో దేవుడు చేశాడు అంటారు, కానీ ఇప్పుడేమి జరగవు ఎక్కడ కూడా, కానీ ఇక్కడ జరుగుతుంది అని తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దినకరన్, పాల్ దినకరన్ గారు, ఎవరో మన డీజేఎస్ దినకర్ గారి గురించి చెప్పుకున్నాం,
వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పాల్ దినకర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ యొక్క స్వార్త కూటమి పెట్టి ఒక దేవుడు ఒక ఆయనకి ఒకటి చూపిస్తున్నాడు. బెనర్జీ అంటే ఆయన ఆయన మాట్లాడుతున్నాడు స్టేజ్ మీద. బెనర్జీ నీ జీవిత గాథ ఇదే, ఈ సమస్యలకు ఎంతగానో నువ్వు ఏడుస్తున్నావు అని అని చెప్పాడు ఆయన యొక్క మాటల్లో. అంటే ఏంటి, ఆయన యొక్క బాధలన్నీ కూడా ఈయన చూసేశాడు. ఇదిగో నువ్వు ఈ బాధతో బాధపడుతున్నావు బెనర్జీ అని అనగానే ఒక ఆయన లేచి మీటింగ్లో, నా పేరే బెనర్జీ అని ఒక ఆయన వచ్చి కన్నీరు మున్నీరుగా ఆ యొక్క స్టేజ్ మీద వచ్చి ఏడ్చాడు అని చెప్పడం జరిగింది. ఆ బెనర్జీ పేరుతో సహా పిలిచి ఆయన పడే కష్టాలన్నీ, ఈ కష్టాలతో నువ్వు ఉన్నావు, నేను నా జీవితం ఎందుకు, నేను చనిపోవాలి అనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ చక్కదిద్దుతున్నాడు, నువ్వు నిన్ను ప్రభు దర్శించాడని చెప్పడం జరిగిందట. ఇది జ్ఞానవాక్యం కింద లెక్క అని చెప్పి మరి దైవజనులు చెప్తున్నారు. ఆ విధంగా మా కంటికి కనపడటం జరుగుతూ ఉంది అని చెప్పి. అలాగే బైబిల్ గ్రంథంలో మీకు రెండు పోలుస్తాం. అక్కడ ఏమైంది, జక్కయ్య బైబిల్ గ్రంథంలో ఉంది, ఇక్కడ మనుషులు, ఇక్కడ విజయవాడ సభలో జరిగింది. అంటే అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరిగిపోతున్నాయి. అట్లాగే అపొస్తల కార్యాల్లో ఒక మాట ఉంది. ఏముంది, అపొస్తల కార్యములు 9:11-12 ఇలా రాయబడి ఉంది, నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయానునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఈ కథ మీకు తెలిసిందే కానీ మళ్ళీ చెప్పాలి. పౌలు గారిని దేవుడు దర్శించాడు 9:11 అపొస్తల కార్యంలో. దర్శించి ఆయన వెళుతున్న దారిలో ఆయన కళ్ళు కనపడకుండా అవుతూ కింద పడిపోవటం, వెలుగు తాకటం. మరి నువ్వెవడు అని అంటే, నీవు హింసిస్తున్న యేసును అబ్బాయి నేను అంటాడు. యేసు ప్రభు వారు రావటం, వెళ్ళిపోవటం, పునరుద్ధానం అవటం అంతా అయిపోయింది. ఈ పౌలు గారు ఆ రోజుల్లో యేసు ప్రభుని ఎరగడు, ఇంకా క్రైస్తవుల్ని శత్రువులాగా చూస్తున్నాడు. యూదులకు సంబంధించినటువంటి పరిసయ్యుడు ఈయన. ఈయన వెళుతుంటే యేసు ప్రభు వారు ఈయనకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఈయన్ని అన్ని జనులకి సువార్తగా నియమించాలని దేవుడు ఉద్దేశం. అదేంటండి, ఆయనకి 12 శిష్యులు ఉన్నారు కదా, ఒకళ్ళని పంపించేసి అన్ని జనుల మధ్యకి పంపించేసి చేయొచ్చు కదా. ఈయనెవరో యేసు ప్రభు అంటే తెలియని ఆయన, క్రైస్తవులని శత్రువులుగా చూసి ఆయన ఎందుకు పట్టుకున్నాడంటే, దేవుడికి క్రైస్తవులని వేరే వాళ్ళని భేదం లేదు. ఎవరు ప్రజ్ఞావంతుడో చూశాడు. ఈయనకి యేసు ప్రభు అంటే తెలియకపోయినా ఈయన ప్రజ్ఞావంతుడు. నలుగురు దగ్గరికి వెళ్ళి మాట చెప్పగలిగినటువంటి, చాకచక్యం కలిగినటువంటి, జ్ఞానం పొందినటువంటి ఒక పండితుడు అనుకోవచ్చు ఈయన. కాబట్టి యేసు ప్రభు ఎవరో తెలియదు ఆయనకి అంతే. అందుకే దేవుడిని ఆయన ఏర్పరచుకుని అన్ని జనులు అందరూ కూడా ఆయనకి తెలుసు. ఒకవేళ అన్ని జనుల్లో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే ఆయన ఎంచుకుంటాడు. ఎంచుకుని వాళ్ళని తీసుకొచ్చి సువార్తను వినిపిస్తాడు. ఆయన ఉపయోగించింది ఎక్కడ ఉపయోగించాడయ్యా అంటే, అన్య జనుల కోసం ఉపయోగించాడు ఆయన్ని. అన్య జనుల దొరికితే వాళ్ళ తర్క వితర్క ఎన్నో వాదనలు పెడతారు. వాళ్ళ వాదనలు ఎదిరించాలంటే ఎంతో జ్ఞానం కావాలి. యేసు ప్రభు శిష్యులందరూ చాలామంది చదువులేని వాళ్ళు, ఏదో కొద్ది గొప్ప తప్ప చదివే లేదు. వాళ్ళు ఈ పండితుల దగ్గర నిలబడి, ఆ గ్రీసు దేశస్తుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నిలబడి, ఈయనొక్కడే దేవుడు, ఈయనొక్కడే సృష్టికర్త అని చెప్తే వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం అని చెప్పలేరు. కాబట్టి ఒక చదువుకున్నటువంటి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కోసం ఆయన చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈయన్ని ఏర్పాటు చేసుకుని చేశాడు. ఆయన మరి అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆయన ఇంట్లో దిగాడు. ఎక్కడ ఈ కళ్ళు పోయిన తర్వాత ఆయన అలాగా తీసుకుంటూ వచ్చి పక్కన ఒక ఆయన ఇంట్లో దింపారు. దింపిన తర్వాత అననీయ అనేటువంటి ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి మీద దక్కి దర్శనంలో చూపించాడు దేవుడు. అననీయ నువ్వు వెళ్ళిట్టు వెళ్ళు. వెళితే అక్కడ ఒక ఆయన ఉంటాడు, పలానా వీధి, ఆ వీధి పేరు కూడా చెప్పాడు, తిన్నని వీ అనబడిన వీధి ఒకటి ఉంది, ఆ వీధికి వెళ్ళబ్బాయి. అక్కడ
తార్సువాడైనటువంటి సౌలు, ఈ పౌలు గారి మొదటి పేరు సౌలు, ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వు వెతుకు, ఆ ఉన్న ఇంట్లో ఆయనకు నేను ఒక దర్శనం చూపిస్తున్నా. ఎవరికి? ఆ సౌలు గారికి. ఏమనంటే, నువ్వు వెళ్ళి అననీయ అనే వ్యక్తి వచ్చి ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేసినట్టు, ఆయన కంటి చూపు వచ్చినట్టుగా ఒక దర్శనం నేను చూపించేస్తున్నా. ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్ళగానే నువ్వు వచ్చి నీ చేతులు ఉంచటం ఆయన ఇదివరకే దర్శనంలో చూచాడు కాబట్టి నేను పంపిన మనిషి అని ఆయనకు తెలుసుది. నువ్వు వెళ్ళబ్బా అన్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు చేతులు ఉంచితే ఆయనకి కళ్ళు వచ్చినట్టుగా ఆయనకు దర్శనం చూపిస్తున్నా అన్నాడు. ఇది జ్ఞానవాక్యం కింద లెక్క. ఆయనకి ఒకటి చూపిస్తున్నాడు, ఆయన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన మరి అక్కడికి వెళ్ళటం, ఈయన చూసిన తర్వాత ఆయన ఫలానా ఆయన అనగానే, అమ్మో ఆయన క్రైస్తవుని హింసిస్తాడు కదయ్యా అని అంటే చెప్తాడు. ఆయన ఎన్నో శ్రమలు పడి మరి ఈ యొక్క వాక్యం బోధించడానికి నేను ఆయన ఎంచుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే దేవుడు అన్ని జనుల ద్వారా విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు అని అనేక వచనాల ద్వారా రుజువు అవుతూ ఉంది. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, డీజేఎస్ దినకరన్ గారే ఒక సభ పెట్టారట. సభ పెట్టిన తర్వాత అనేక మంది కూటములకు వచ్చారు. కూటములకు వచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చి, శ్రీలంకలో ఉన్న తన తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్థించమని ఒక సహోదరి ఒక ఉత్తరం బహిరంగ సభలో ఇచ్చింది. ఈయన ఏం చెప్పారు డీజేఎస్ దినకరన్ గారు అంటే, అమ్మ మీ సమస్యలు ఏమైనా ఉంటే రాసి నా కాగితం మీద తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాడు ముందుగా. సరే, కొన్ని కాగితాలు తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఒక కాగితం ఆమెకి ఇచ్చి, అయ్యా నా తండ్రి గారు శ్రీలంకలో ఉన్నాడు, ఆయన గురించి ప్రార్థన చేయండి అన్నది. ఎప్పుడైతే ప్రార్థన ఆ కాగితం తీసుకున్నానో, యేసుక్రీస్తు దిగొచ్చి డీజేఎస్ దినకరన్ గారు చెప్తున్నారు ఈ మాటలు. ఎప్పుడైతే ఆ కాగితం నేను తీసుకున్నానో, యేసుక్రీస్తు వారు దిగొచ్చి నా ఆత్మను ఆమె తండ్రి ఉన్న చోటికి తీసుకొని వెళ్ళుటను గమనించారు. ఈయన ఇక్కడే ఉన్నాడు, ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? శ్రీలంకలో ఆమె తండ్రి ఉన్న చోటుకి వెళ్ళిపోయి ఆయన కూర్చుంటున్నాడా, నుంచుంటున్నాడా, ఏం చేస్తున్నాడు, ఈయన చూసేస్తున్నాడట. అవన్నీ చూసి నేను చెప్పేస్తున్నా, అమ్మాయి దేవుడు మీ తండ్రిని నాకు చూపిస్తున్నాడు, ఆయన ఈ సమయంలో వసారాలో కూర్చుని ఉన్నాడు, ఆయన లేవలేకపోతున్నాడు, ఆయన ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు అని చెప్పేస్తున్నాడు. చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయనకి స్వస్థత వస్తుంది అని ఇక్కడ ప్రార్థన చేశాడట. అయిపోయింది. మరి శ్రీరంగంలో ఉన్న మనిషికి ఏం జరుగుతుందో చూసి ఇక్కడ ప్రార్థన చేస్తే ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఆ సభలు అయిపోయినాయి, వెళ్ళిపోయారు. రెండో రోజు మళ్ళీ సభ, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది. వచ్చి ఆయన దగ్గరికి వచ్చింది. అయ్యా రాత్రి నేను ఫోన్ చేశా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేశా, ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రార్థన చేశారో ఆయనకి అక్కడ స్వస్థత వచ్చేసింది అయ్యా, ఖచ్చితంగా ఇన్ని గంటలకి నాకు స్వస్థత వచ్చేసింది అమ్మా అని నాకు ఫోన్లో చెప్పారు. మీరు ఇక్కడ ప్రార్థన చేసిన టైం అదే, మీరు చెప్పినట్టు ఆ రోజు మా ఇంటి వసారాలో ఫలానా చోట ఆయన కూర్చున్న మాట వాస్తవమే అట, మీ ఆత్మను దేవుడు అక్కడ తీసుకెళ్లారని మీరు చెప్పారు కదా, అక్కడే ఆయన కూర్చుని ఉండగా మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయనకి అక్కడ స్వస్థత వచ్చేసిందట. ఇచ్చట మీరు ప్రార్థన చేయగానే శ్రీలంక దేశంలో ఉండే నా తండ్రి శరీరం లోపలకు దేవుని శక్తి ప్రవేశించి ఆయన లేచి కూర్చున్నాడు, మామూలుగా అయితే లేవలేడు ఆయన మంచంలో అని ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది ఇక్కడ స్టేజ్ మీదకు వచ్చి. ఇది జ్ఞానవాక్యం నీకు ఇచ్చానని దేవుడు చెప్పాడు. అది నేను మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఆయన ఇచ్చిన బుద్ధివాక్యం. జ్ఞానవాక్యం ఏంటంటే, ఎవరైతే నా దగ్గరికి ప్రార్థనకు వస్తారో అక్కడికి పరిస్థితులన్నీ నా కళ్ళ ముందుకు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ శ్రీలంకలో ఉన్న వ్యక్తి గురించి ప్రార్థన చేయమంటే నా ఆత్మను శ్రీలంక తీసుకెళ్ళిపోతాడు, నేను ఇక్కడే ఉంటా, ఆత్మకు అవన్నీ చూపించేస్తూ ఉంటాడు. ఇది జ్ఞానవాక్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరి ఒక పౌలు గారు చెప్తాడు,
పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా, బైబిల్లో ఉన్నటువంటి వచనాలతో ఇక్కడ ఉన్న వచనాలను కంపేర్ చేసి చెప్తున్నా. ఇక్కడ ఇలాంటి ఇలాంటి దర్శనం ఇలాంటి పనులు జరుగుతున్నాయని అన్యులకు మనం చెప్పాలి. బైబిల్లో ఉంటవే కాదండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మా దైవజనుడు ఆత్మను తీసుకెళ్ళి అక్కడ ఉన్న మనిషిని దేవుడు చూపించేస్తున్నాడు. దేవుడు కాబట్టి చెక్కయ్య పైన ఉన్నాడని చూచాడు అని మీరు అనుకుంటున్నారే, దేవుడే కాదు, దేవుడు ఆత్మ ఇక్కడ మాలో కూడా పెడుతున్నాడు దేవుడు అని చెప్పగలగాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:3 ఇలా చెప్పారు, నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగు చేసిన వారిని గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఈ కొరింథీస్ సంఘంలో అట ఒక ఆయన ఒక తప్పు చేశాడట, ఒక జారత్వం. ఆ వివరం దాంట్లో ఉంది, బైబిల్ గ్రంథం. ఈయనకి ఎవరో చెప్పకుండానే దేవుడు చూపిస్తున్నాడట, నీ సంఘంలో ఫలానా ఆయన ఫలానా తప్పు చేస్తున్నాడని. అప్పుడు ఆయన ఉత్తరం రాస్తూ, నీ విషయం నాకు దేవుడు చూపిస్తున్నాడు, నువ్వు ఇలా చేయటం తప్పు, నీ గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఉత్తరం. ఈయనకి ఎవరు చెప్పారు? ఈయన ఇక్కడ ఊరిలో ఉంటే కొరింథీయులో జరిగిన సంఘంలో తప్పు ఎవరు చెప్పారు? ఆ తప్పు చేస్తున్నారంటే దేవుడే ఆ జ్ఞానవాక్యం ద్వారా చూపిస్తున్నాడు. అట్లాగే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2:5 నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని చెప్పి ఉత్తరం రాశాడు. మీకు దూరంగా కొలస్సీ సంఘానికి రాస్తున్న ఉత్తరంలో ఉంది ఇది. ఈయన కొలస్సీలో లేడు, కానీ ఆయన అక్కడి నుంచి చూస్తుంటే అట వీళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఆ పౌలు గారు ఏది చెప్పాడో ఆ మాటలను పాటిస్తూ ఉండటం చూచి నేను ఇక్కడ ఎంతో ఆనందిస్తున్నా అబ్బాయి మీ గురించి అన్నాడు. ఇందాక కొరింథీయులకు రాసిన దాంట్లో ఏమన్నాడు? ఫలానా ఆయన ఫలానా తప్పు చేయటం నేను చూచా, అది తప్పు అని అక్కడ చెప్పాడు. ఇక్కడ మీరు చేసే మంచి ప్రవర్తన నేను చూచా. ఎట్లా చూశాను అంటే నా ఆత్మ చూస్తుంది అని చెప్పాడు. ఇది జ్ఞానవాక్యము పౌలు గారికి దేవుడికి ఇవ్వటం ద్వారా జరిగింది. అలాగే 2 రాజుల గ్రంథం 5:26 మరి చదవలసిన అవసరం లేదు, మీకు చెప్పేస్తా. అది ఏంటంటే గెహాజీ అన్న ఎలీషా గారి శిష్యుడు చేసిన తప్పు. ఆయన ఈయన చూడలేదు అన్నట్టుగా మరి ఆయన వచ్చినటువంటి నయమాన ఆయన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి దాచుకుని, నువ్వు ఎక్కడికి వెళ్ళే అబ్బాయి అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఈయనకి పెట్టినటువంటి జ్ఞాన ఆత్మ, దేవుడిచ్చిన జ్ఞాన ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు ఇది సమయమా అని గెహాజీతో మరి ఏలీషా గారు అన్నాడు. ఈయనెప్పుడు చూశాడు ఈయన ఇక్కడే ఉన్నాడుగా అంటే, నా మనసు నీతో రావట్లేదు, నా ఆత్మ రాలేదండి. ఆత్మను తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇందాక ఏం చెప్పించాడు ఆయనకి? డీజేస్ దినకర్ గారు శ్రీలంకకి తీసుకెళ్ళిపోయి ఆత్మను చూపించాడు ఆ ముసలాయన ఏం చేస్తున్నాడు అని. అలాగే ఈయనకి చూపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు వస్త్రాలు తీసుకురావటం నాకు తెలియదా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇట్లా దేవుడు అనేక దర్శనాలు ఈ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా చూపిస్తూ ఉండటం జరిగింది. ఇకపోతే ఇక ప్రవచన వరం అని ఒకటి ఉంది. ప్రవచన వరం, ఈ జ్ఞానవాక్యంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి అని అనుకుంటున్నా. అదేంటి అంటే అసమయం అనేటువంటి ఆయన ఒక వృద్ధుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారిని చేతుల్లోకి తీసుకుని లూకా సువార్త 2:29-32 చెప్పింది ఏంటంటే, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. ఈ ముసలాయనకి సుమయోను గారికి చూపిస్తున్నాడు, నా కళ్ళలారా చూస్తాను అంటే ఆయనకు ముందు వచ్చేస్తుంది. యేసు ప్రభువారు తర్వాత రోజుల్లో
ఆయొక్క ఇజ్రాయెల్ ప్రజలకు తిరుగుతూ ఏదంటే అది చేసేటం, వాళ్ళకి ఇచ్చేయటం, వాళ్ళకు రోగాలు బాగు చేయటం, అలాగే ఏదంటే అది చేయటం ఇలా కళ్ళ ముందు కనిపిస్తుందట. ఎవరికి ఎవరికి చేస్తూ కనపడుతుందంటే ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, నిన్ను ఇజ్రా ఈ యొక్క అన్యజనులకు కూడా నువ్వు దేవుడుగా వెలుగుగా ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఇవన్నీ చేస్తూ అన్యజనులకి నిన్ను బయలుపరచడానికి ఈవేళ వెలుగుగా ఉంచినట్టు నాకు కనపడుతుంది అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు చేసే ఈ కార్యాలన్నిటిని ద్వారా అన్యజనులకి వెలుగు వచ్చి ఈ దేవుడు కరెక్ట్ అయి ఉంటాడు, ఈ దేవుడు ఏదంటే అదే జరుగుతూ ఉంది, మనం ఆరాధించేటువంటి దేవుళ్ళ వల్ల ఏమి జరగటం లేదు అని అన్యజనులందరికీ కూడా ఈళ్ళను చూసి ఒక వెలుగు కలగటం నాకు కనపడతా ఉంది అని అన్నాడు. నిజంగానే అలాగే జరిగింది. ముందు వెళ్ళనే స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు, అక్కడ కార్యాలు చేశాడు. ఈ వెలుగు విస్తరించి విస్తరించి మరి విస్తరించి ఏర్పాటు కూడా దేవుడే చేశాడు. పౌలు గారిని వెళ్ళిపో, నువ్వు దేశాలంటే వెళ్ళిపో, చెప్పు నా గురించి చెప్పు, నేను అసలు దేవుణ్ణి చెప్పిచ్చేశాడు. ఈ వెలుగు 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 ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆ ఈ వెలుగు ప్రసరించి క్రైస్తవులు ప్రపంచమంతా ఉన్నారు. ఇప్పుడు ఈ వెలుగు అప్పుడే చూసేశాడు సమయుడు. మరి చెప్తాడు ఆయన, ఇదివరకు గ్రంథాలలో మరి ఎక్కడుంది ఈ అన్యజనులకి అనే మాట చొప్పున నేను చూస్తే ఆ యొక్క యెషయా గ్రంథం 49:6 చెప్పబడినటువంటి మాటలు, యెషయా గ్రంథం 42:6 చెప్పబడిన మాటలు చూస్తే ఈ అన్యజనులకు ఆయన వెలుగుగా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను నిర్మించినట్టు ఉంది. అంటే అన్యజనుల గురించి దేవుడు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి చూపించే ప్రతి అనేకమైనటువంటి ఆ దర్శనాల్లో ఇవి కూడా ఉంది. ఇదిగో ఈ ఇజ్రాయెల్ ప్రజలను నేను ఏర్పాటు చేసుకున్నది అన్యజనులకు వెలుగుగా ఉంచడం కోసము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రత్యక్షంగా సుమయ్యను అనేటువంటి ఒక ఆయనకి ఈ వెలుగంతా కళ్ళ ముందు ఈయన చేసే పనులు, ఈయన ద్వారా అన్యజనులు అనేక మంది దేవుడిని నమ్ముకోవడం ఆయన కనిపించేటట్టుగా చేసేసాడు. కాబట్టి అన్యజనులు ఆ యొక్క జ్ఞానవాక్యం ఎక్కడితో మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ప్రవచన వరం అనేటువంటి ఆ ఒక్క వరం వైపుకు వెళదాం మనం. ఈ ప్రవచన వరం ఏంటి అని అంటే వీళ్ళ నోటి అంట కొన్ని మాటలు దేవుడు పలికిచ్చేస్తాడు. ఈ మాటలు పలికిచ్చేసిందా ఎందుకు పలికిస్తాడు అంటే ఆ మాటల ద్వారా ఎవరికో ఏదో మేలు జరిగిపోవాలి. డీజేఎస్ డాక్టర్ డీజేఎస్ దినకరన్ గారికి ఒకరోజు మామూలుగా ఎప్పుడు కూడా టీవీలో ప్రసంగాలు వస్తూ ఉంటాయి, వాళ్ళ ప్రసంగాలు టీవీలో వస్తాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట దేవుడు మాట్లాడిస్తాడు. అది ఎట్లా తెలుస్తుందంటే ఉత్తర భారతదేశంలో ఉండే ఒక యువకుడికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఒక యువకుడికి ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రంలో తెలియదు, ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. శనివారం రాత్రి 8 గంటలకు యేసు పిలుచుతున్నాడు కార్యక్రమం రేడియోలో విన్నాడు. ఈయన కార్యక్రమాలు రేడియోలో టీవీలో వస్తూ ఉంటాయి. ఎవరి డీజేఎస్ దినకరన్ గారు శనివారం రాత్రి 8 గంటలకి ఆయన మంచాన ఉన్నాడు, 2 కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి. ఆయన ఈ వాక్యం వింటున్నాడు డీజేఎస్ దినకరన్, దేంట్లో రేడియోలో వింటున్నాడు. రేడియోలో వింటుంటే ఆ వాక్యం ఏమని ఉంటుందంటే ఈ నోటంట దేవుడు పలికించిన మాటలు. ప్రార్థన సమయంలో నేను ఏమన్నానంటే దేవా నడవలేక మంచం పట్టి ఉన్న వారు వారి యొక్క పాపాలని తొలగించు, వారిని నీకు ఇష్టమైన బిడ్డలుగా చేసుకొను, ఇప్పుడే వారు నడుచుదురుగాక అని చెప్పగానే ఆ రేడియోల ప్రసంగంలో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా నడవలేని వాళ్ళు, మంచవలేని వారు, మంచం పట్టున్న వాళ్ళు, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోవునుగాక, అలాగే వాళ్ళు ఇప్పుడే లేచి నడుచుదురుగాక అని ఆ నోటి అంట దేవుడు మాట్లాడు. ఈ మాటలు వినంగానే ఈ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకుని మంచంలో ఉండి ఈ రేడియో మాటలు వింటున్న ఆయన, ఆ యువకుడి శరీరంలో అద్భుతమైన కార్యం జరిగిపోయింది. నడవలేక పడి ఉన్న కుర్రవాడు చక్కగా లేచి నడిచేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన మాటలు వింటున్నాడు రేడియోలో, రేడియోలో ఈ మాటలు వస్తున్నాయి దినకరన్ గారి మాటలు.
కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళ కాళ్ళు బాగవుపోవడంగా అని ప్రార్థన చేస్తుంటే ఈయన బాగైపోయి లేచి నడిచేస్తున్నాడు. ఆయన తర్వాత మరి ఇక్కడ సాక్ష్యం చెప్తుంది, అయ్యా మీ వాక్యం నేను రేడియోలో వింటుండగా నా కాళ్ళు చచ్చిపోయిన కాళ్ళు వచ్చేసి నేను నడిచేశాను అని చెప్పాడు. ఇదంతా ఎవరు చేయించాడు? ఆయన అన్యజనుడు. ఆయన రేడియో వినేటట్టుగా చేసింది ఎవరు? ఆ రేడియోలో వచ్చే ప్రసంగంలో ఈ మాటలు పలికించింది ఎవరు? ప్రభువుకి ముందే తెలుసు. రేడియోలో ఈ ప్రసంగం రికార్డ్ అవుతున్నప్పుడే ఆయనకి తెలుసు ఈ మాటలు. ఒక ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్న ఆయన వినాలి ఈ యొక్క వరం చొప్పున. వీళ్ళకి వరాలు ఇచ్చాడు దేవుడు, దీర్ఘనగారికి వరాలు ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను కార్యం చేస్తాను. కాబట్టి ఈయన ద్వారా ప్రార్థన జరగటం, ఈ మాట అక్కడ ఆయన వింటాం, అక్కడ ఆయన లేచి నిలబడటం, శ్రీలంకలో ఉన్న ఆయన గురించి ఇక్కడ ప్రార్థన చేస్తే ఆయన లేచి నిలబడటం. కాబట్టి ఈ ప్రవచన వరం ద్వారా ఈ మాటలు దేవుడు పలికిచ్చాడు. ఇటువంటి అనుభవం ఇంకెవరికైనా ఉందా? మన చుట్టూ అనేక మంది అన్యులున్నారు, అనేక మంది దేవుళ్ళని ఆరాధిస్తారు, కానీ ఇటువంటి అనుభవం ఎవరైనా ఎప్పుడైనా చూచారా? ఇటువంటి అనుభవం అని వాళ్ళు ఆలోచించినట్టు చేయాలంటే మనం ఈ విషయం చెప్పాలిగా. ఇదిగో ఇది దేవుడు, ఎప్పుడు ఉన్న దేవుడు, ఇదిగో పలానా శ్రీలంకలో ఉన్న ఆయనకి ఇక్కడ ప్రార్థన చేస్తే జరిగిపోయింది, ఇక్కడ రేడియో ప్రసంగం తయారవుతుండగానే దేవుడికి తెలిసి దాంట్లో ఈ మాటలుగా చెప్పి ఈ మాటలు వినేటట్టుగా ఒక అన్యజనుడు చేసి ఈ యొక్క మాటలు వినగానే అతను కాళ్ళు వచ్చి చేసినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీకు ఇంకెక్కడైనా ఉన్నాడేమో చూసుకోండి. ఇటువంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడేమో మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఉంటే ఓకే, కానీ లేడు, మీరే ఆలోచించుకోండి అని చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. అసలు ఈ విషయమే నువ్వు చెప్పకపోతే ఇక్కడ ఎంత శక్తివంతమైన దేవుడు, అన్ని చోట్ల ఉన్న దేవుడు ఉన్నాడని వాళ్ళకి ఎట్లా తెలుస్తూ ఉంది? తెలీదు. కాబట్టి అన్ని జనులకు నువ్వు వెలుగ్గా ఉండాలి అంటే ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. ఆ వెలుగును వాళ్ళు స్వీకరించడం స్వీకరించకపోవటం వాళ్ళ ఇష్టం, కానీ నువ్వు మాత్రం వెలుగ్గా ఉండాలి, నువ్వు చెప్పి తీరాలి. కాబట్టి ఇట్లా ఇంకా ప్రవచన వాక్యాలు ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లోకి వెళదాం. ఈ ప్రవచన వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి, అటువంటివన్నీ కూడా మీరు తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క సాక్ష్యాన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఎపిసోడ్లో 73 ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచారు తండ్రి. ప్రభువా అన్యజనులకు వెలుగ్గా మమ్మల్ని నియమించేవారని అనేక మంది క్రైస్తవులకి ప్రభువా మాకు ఇప్పటికీ సరిగా తెలియదు తండ్రి. మరి ఈ వాక్యం ద్వారా వింటున్న బిడ్డలందరూ మనం అన్యజనులకు వెలుగు కదా, మనం అందరం ఉన్నట్టే ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోవటం కాదు, చర్చికి వచ్చేసి వెళ్ళిపోవటం, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అవటం కాదు, మనల్ని అన్యజనులకు వెలుగ్గా నియమించాడు కదా దేవుడు అని గ్రహించు వాళ్ళకి వచ్చేట్టుగా చేయండి ప్రభువ. మీరు నా నోటి ద్వారా ఈ మాట పలికిస్తున్నారు, మరొకసారి వారికి గుర్తు చేస్తున్నారు తండ్రి. మీరు మామూలు మనుషులు కాదు, మీరు అన్యజనులకు వెలుగు, మీరు అనేక విషయాలు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని బలవంతంగా యేసు ప్రభువుని చూడమంటాం కాదు, ఇగో ఈ కార్యాలు చూడండి, నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పే విధంగా మీరు ఉండాలి అని ప్రభువ మరి వారిని ప్రేరేపణిస్తూ నడిపిస్తున్నందుకు వందనాల స్తోత్రాలు తండ్రి. అలాగే నన్ను నా పరిచర్యను ప్రభుకి ముందు కూడా దీవించండి, వారందరిని ఆశీర్వదించమని మహిమగ్రంథ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువ. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.